ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ చావదు, అగ్ని ఆరదు. చాలామంది అనుకుంటారు నీళ్లు పోస్తే మంటలు ఆరిపోవండి, చంపేస్తే మనిషి చావడా. ఆత్మహత్య అనే పదం జ్ఞాన విరుద్ధమైన మాట. ఎందుకంటే ఆత్మను ఎవరూ హత్య చేయలేరు. ఆత్మను నరమాత్రులైన వారెవరు హత్య చేయలేరు. శరీరాన్ని హత్య చేయగలరు, ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ ఆత్మను గురించిన ఈ జ్ఞానం ప్రపంచంలో ఉన్న మనుషుడు రాసిన శాస్త్రాలలో ఎక్కడ మనకు కనిపించదు. కనుకనే కోటి విద్యలు కోటి కొరకు అన్నట్లుగా 60-70 ఏళ్ళు భూమి మీద నివసించే శరీరాన్ని కాపాడుకోవటానికి మాత్రమే కోటి విద్యలు తప్ప ఇది ఆత్మ దాని ఉనికిని కానీ దానికి ఉన్న కోరికలను కానీ దానికి ఉన్న ఆలోచనలను కానీ ఏ గ్రంథాలలో మానవుడు రాసిన శాస్త్ర సంబంధమైన ఏ గ్రంథాలలో అవి రాయబడలేదు. పిల్లరా, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత విద్యను అభ్యసించే విశ్వవిద్యాలయాల వరకు అందు మనం చదువుకున్న ఏ గ్రంథంలో కూడా ఆత్మను గురించిన వాదం, ఆత్మను గురించిన పాఠం ఉండదు. కనుకనే మనుషులు తప్పు చేసి తప్పుడు మాటలు మాట్లాడతారు ఆత్మహత్య అని. న్యాయశాస్త్రంలో వాడిన ఆత్మహత్య అనే పదం కానీ వాడుక భాషలో మాట్లాడుతున్న ఆత్మహత్య అనే పదం కానీ విరుద్ధమైన మాట. ఆత్మను ఎవరు భూమి మీద మానవులైన వారు చంపలేరు అని తెలుసుకోవాలి. ఆత్మను చంపగలిగిన రెండే రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి దేవుడు, రెండు దయ్యం. దయ్యం అనగానే మీరనుకునే దయ్యం కాదు, ప్రపంచాన్ని శాసిస్తూ ప్రస్తుతం తన అధికారంలో ఉంచుకున్న మహాశక్తివంతమైనది అని. అపవిత్రాత్మ, ఈవిల్ స్పిరిట్, దయ్యము, భూతము అనే రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఇది ఆత్మను చంపగలదు. అలాగే దేవుడు సృజించిన వాడు ఆత్మను చంపగలడు. చంపటం అనగానే ముగింపు అని కాదు, చంపటం అనగానే ముగింపు కాదు, అది శాశ్వతం. శాశ్వతం అది, శిక్ష శాశ్వతం. 14 సంవత్సరాలు భారత శిక్షా స్మృతిలో జీవిత ఖైదీగా పరిగణిస్తారు. యామజ్జీవ కారాగార శిక్ష కఠిన కారాగార శిక్ష కావచ్చు, అవి 14 ఇయర్స్, 14 సంవత్సరాలు మాత్రమే. కానీ మరణదండన కూడా విధిస్తారు, ఉరి అంటారు. ఇది ఒకేసారి జరిగేది, ఒక క్షణంలో జరిగేది. కానీ ఆత్మ ఒక క్షణంలో చచ్చిపోయేది కాదు, ఒక క్షణంలో కనిపించకుండా మాయమైపోయేది కాదు, ఒక క్షణంలో లేకుండా పోయేది కాదు. అది శరీరం. ఒక క్షణంలో శరీరాన్ని చంపేయగలం, ఒక క్షణంలో శరీరాన్ని తగలబెట్టేయగలం, ఒక క్షణంలో దాన్ని మాయం చేసేయగలం. కనుక ఆత్మ వేరు, శరీరం వేరు అని బైబిల్ చెప్పింది. కనుక బైబిల్లోని ఒక మంచి మాట, యేసు ప్రభువార్ అన్న మాట చూస్తే, యోహాను సువార్త 6:63 ఆయన ఒక మాట మాట్లాడారు. ఆయన బైబిల్లో యేసు మహాజ్ఞాని, మనందరికీ తెలుసు. అసలు యేసు దేవుడు కాదని కానీ, దేవుడు కుమారుడు కాదని కానీ చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు ఈ రోజుల్లో. మీ ప్రాంతంలో కూడా తండ్రి అయిన దేవుడిని నమ్మిన వాడు ఒకడుంటే, కుమారుడైన యేసుని నమ్మిన వాడు ఒకడుంటాడు. వీళ్ళిద్దరినీ కాదని పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మిన వాడు ఒకడుంటాడు. వీళ్ళు ముగ్గురినీ కాదని అసలు దేవుడనేవాడు లేడనేవాడు మరొకడు ఉంటాడు. వీళ్ళందరూ కూడా ప్రపంచంలో పిచ్చి సన్నాసులు, వీళ్ళకేం అర్థం కాలేదు. ఇటు శాస్త్రం కానీ, అటు దేవుని వాక్యం కానీ, లేదా ఇటు ప్రపంచంలో ఉన్న ఈ రకమైన జ్ఞానం కానీ, సమాజంలో ఉన్న జ్ఞానం కానీ వాడికి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళకి చేత కాదు. ఒకడేమో తండ్రి దేవుడు అంటాడు, ఒకడేమో కుమారుడు దేవుడు అంటాడు, ఒకడు తండ్రి దేవుడు కాదంటాడు, ఒకడు కుమారుడు దేవుడు కాదంటాడు, ఒకడు అసలు తండ్రి కుమారుడు ఒకడే అంటాడు, అసలు వీళ్ళిద్దరూ లేరు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, లేదా ముగ్గురు ఒకటే అంటాడు. ఇలాగా బైబిల్లో మిడిమిడి జ్ఞానం గలవారు, వీళ్ళకి ప్రాథమిక జ్ఞానం కూడా బైబిల్లో లేదు అని చెబుతున్నాను.
ఇలాంటి వాళ్ళందరూ బైబిల్ చెప్తే ఎలా ఉంటుందండి? ఎంబీబీఎస్ కొన్ని సంవత్సరాలు చదవాలి, అందులో సర్జరీ ఉంది. ఆపరేషన్ సర్జన్, ఆపరేషన్ చేసేవాడిని సర్జన్ అంటారు. ఈ సర్జన్ కూడా కొన్ని సంవత్సరాలు వాడు చదవాలి, ప్రాక్టికల్గా కానీ లేదా బుక్ నాలెడ్జ్లో కానీ. కొంతకాలం వాడు చదివిన తర్వాత నీ కడుపు ఓపెన్ చేయగలడు, నీ మెదడు ఓపెన్ చేయగలడు, లేదా నీ గుండె ఓపెన్ చేయగలడు. మరి ఏమీ తెలియని వాడు ఓపెన్ చేసేస్తే కత్తితో కోసేయటమే కదండి, సూతితో కుట్టేయటమే కదండి అని అనుకుంటే చాలా ప్రమాదం. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, సర్జన్ సర్జన్ చేసిన వాళ్ళు కడుపులు కత్తిర్లు గ్లాసులు కత్తులు వదిలేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి మనకి. కనుక వాళ్ళకి సరైన పరిజ్ఞానం లేనప్పుడు బైబుల్ పట్టుకునేవాడు నోటుకొచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళకి బైబుల్పై సరైన అవగాహన లేదు. ఎంత గొప్ప మాట అంటే ఆత్మ. అసలు ఈ ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అని అనుకుంటున్నారా మీరు? అనుకుంటారు, ప్రపంచంలో ఎవరైనా అనుకుంటారు. ఆధునిక శాస్త్రం కూడా ఆత్మను నమ్మదండి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆత్మను నమ్మరు. కానీ యేసు అంటున్నాడు ఆరాధ్యం యోహాను సువార్తలో 63వ వచనం చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్న దీని సైన్స్ నమ్మదండి. సైన్స్ దీన్ని నమ్మదు. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. యేసుప్రభు చెప్పిన మాటలండి. అందుకే ఈ లోకంలో శాస్త్రవేత్త అనేవాడు అమెరికాలో ఉన్నావండి, యూరప్లో ఉన్న, ఎక్కడైనా ఉన్నావు, డోంట్ కేర్. వాడు ఎవడైనా ఒకవేళ ఆత్మ లేదనేవాడు ఎవడైనా ఉంటే వాడిని కూడా పిలుస్తున్నానండి. అసలు ఎవడు కనబడటం లేదు ఒక 10 ఏళ్ళగా. ఆ సింహగర్జన పుస్తకాన్ని మీరు చూస్తే ఎలాంటి వాళ్ళని ఛాలెంజ్ చేశానో మీకు మర్చిపోద్దండి. బోధ అంటే ఏమనుకుంటున్నారు? ఆయన మాట, యేసుక్రీస్తు మాటలు ఎలాగుండేవటండి? అధికారము గల వాణిగా బోధించాడు అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 7వ అధ్యాయం చివరి 2 వచనాలు. యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఆయన వారి ఉన్న ఇంగిలి బోధకుల వలే కాకుండా అధికారము గలవానిగా వారికి బోధించను. బోధలో అధికారం ఉంది, బోధలో శాసనం ఉంది, బోధలో బెదిరింపు ఉంది, బోధలో భయపెట్టే పరిస్థితి ఉంది. నువ్వు మారాలి. ఎవరండి ఎవరండి అలాంటి బోధలు చేస్తున్నారు? దండం బకెట్లతో చందా ఎత్తండి, ఆ డబ్బంతా నాకు ఇచ్చేయండి, మీ మంగళసూత్రాలు ఇచ్చేయండి, మీ మెడలో గొలుసులు ఇచ్చేయండి, మీ డబ్బు ఇచ్చేయండి అని అడుక్కునేవాడే కదండి ప్రతివాడు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారండి, మీరు డబ్బులు ఇవ్వండి మేము ప్రార్థన చేస్తామంటాడు. ఒకడు యేసుబు దేవుడు అంటాడు, ఒకడు తండ్రి దేవుడు అంటాడు, అసలు ఇద్దరు దేవుళ్ళు కాదంటాడు మరొకడు. ఏంటండి బోధలు? ఎప్పుడండి వీళ్ళు ఎదుగుతారు? వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు చూడు చెప్పండి. ఒకరికి భయపడి చేసే బోధ కాదు, ఒకరిని శాసించే బోధ, అధికారంతో కూడిన బోధ. ఆత్మ, ఆత్మయే జీవింపజేయించినది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఆత్మ ఉన్నదా? నాసా శాస్త్రవేత్తల్లో చూపించాం, ఇప్పుడు న్యూటన్ను చూపించాం, ఎంతోమంది శాస్త్రవేత్తల్లో చూపించాం. ఇందులో వాళ్ళందరికీ, వాళ్ళందరూ ఆ రోజు చచ్చిపోయి బతికారు. చచ్చిపోయారు కనుక మన కళ్ళ ముందుకు రాలేదు. బతుకున్న వాళ్ళని ఈరోజు శాసిస్తున్నాం, శాస్త్రవేత్తలను సవాలు చేస్తున్నాం, రమ్మని రండి. పిడి సుందరా గారు అంతా సైన్సే చెప్తారండి అనుకుంటున్నారా? మాకే అంతా తెలుసని వాళ్ళు అనుకుంటే వాళ్ళకేం తెలుసు మీరు చెప్పొద్దు, మీకు తెలిసింది వెర్రి జ్ఞానం రా అని. మీ దగ్గర సత్తా లేదు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నామనే వాక్యాన్ని ఎన్నడూ ఈ పిరికి పందరు చదివి ఉండరు. పరిపూర్ణులు, మాస్టర్స్, స్కాలర్స్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే రండి అని సవాలు చేసే పాటలు మాటలు ఇవన్నీ కూడా. ప్రియులరా, ఆత్మజ్ఞానం లేదు ప్రపంచానికి. ఒకసారి బైబిల్ నిప్పుదాం, ఒకసారి బైబిల్ నిప్పుదాం. ఆత్మ ఏంటండి? అది చావకపోవటం ఏంటండి? అవును, శరీరాన్ని చంపగలరేమో కానీ ఆత్మను చంపలేరు. ఆత్మ కదన్నవాడు తప్పు మాట్లాడాడు, తప్పుడు కథ రాశాడు. ఆత్మ అన్న దానికి అర్థం తెలియదు కనుక ఆత్మహత్య అంటున్నాడు. నువ్వు చంపింది శరీరాన్ని, ఆత్మను కాదు. నడినెత్తి నుండి అరికాల వరకు మానవునిలో ఆ శరీరములో కనబడని ఒక భయంకరమైన శక్తి, అది ఆత్మ. దానిని శాస్త్రం నమ్మదు ఆత్మ ఉన్నదని. కానీ ఆత్మ ఉన్నది, ఉన్నదని ఎలా చెప్పగలనంటారా? ఆలోచించండి ఒకసారి. చచ్చిపోయాను అనుకోండి, దాన్ని ఏమంటారో తెలుసా? శవం అంటారు. అంటే లోన జీవం లేదు, కదలిక లేదు అని అర్థం. కళ్ళున్నాయి చూడవు, శవానికి చేతులున్నాయి కదలవు, శవానికి గుండుంది లోపల పనిచేయటం లేదు, లోపల రక్తం ఉంది ప్రవహించటం లేదు, నూరుంది మాట్లాడటం లేదు. అంటే ఏదో ఒక మహాశక్తి ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అది నమ్మాలి ఎవరైనా. నువ్వెంతటి వాడవైనా అది నమ్మి తీరాలి.
ఏదో ఒక మహాశక్తి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది కనబడుతుంది బ్రతికున్నప్పుడు చిన్న నిప్పు తగిలితే కేకలు వేసే ఆ వ్యక్తి శవమైన తరువాత ఆ మహాశక్తి విడిపోయిన తరువాత గంధపు చెక్కలు పేర్చి దాని మీద శవాన్ని పడుకోబెట్టి నేతి డబ్బాలు పోసి తగులబెట్టారు పివి నరసింహారావు గారిని పివి నరసింహారావు గారి శవాన్ని అప్పుడు ఏమైనా అన్నాడు ఆయన ఏమనలేదు ఆయన లేడు అందులో ఇంతకీ మీరు పేరు పెట్టింది శరీరానిక శరీరంలో ఉన్న ఒక శక్తిక అని ఆలోచిస్తే మీరు నామకరణం చేసింది మీరు పేరు పెట్టింది లోపలున్న శక్తికి కానీ బయట కనబడే ఆ ఆకారానికి కాదండి కాదు మీరు నమ్మాలి నమ్మకపోతే ఊరుకొన్నాను చచ్చిపోయిన తర్వాత మంచం మీద పడుకోబెట్టిన వ్యక్తిని చచ్చిపోయిన తర్వాత వీధిలోకి లాగేసిన వ్యక్తిని చాప మీద గడ్డిలో పడుకోబెట్టిన వ్యక్తిని ఏమంటారు మీరు వచ్చి నమస్కారం అండి సన్యాసరావు గారు అంటారా కారు వచ్చి ఆగుతుంది గబగబా ఒక పెద్ద ఆయన దిగుతాడు శవానికి దండం పెడతాడు ఇలాగా ఎందుకు ఏదో పంభక్తి శవానికి దండం పెడతాడు దండం పెట్టి ఏమని అడుగుతాడు తెలుసండి ఒక విచిత్రమైన ప్రశ్న ఇంతకీ ఇతను ఎలా పోయాడు అని అడుగుతాడు సన్యాసిరావు గారు ఇంతకీ ఎలా పోయారు అని అడుగుతాడు మరి ఎవరికి దండం పెట్టాడు అందులో లేని వాడికి ఎందుకు దండం పెట్టాడు బుర్రలేని పనులు ఇవన్నీ వీటిని ఏమంటారు బుర్రలేని పనులు ఎవరని చెప్పారండి ఈ మాటలు ఎప్పుడన్నా మీకు ఎవరైనా ఈ మాటలు ఎప్పుడైనా చెప్పారా చెప్పారు పిచ్చి పనులు ఇవన్నీ పోయాడు సన్యాసిరావు అందులో ఉన్న సన్యాసిరావు లేడు మరి ఎవడు వీడు వీడెవడు కాదు ఎవడికి వద్దు అమ్మా నీకు కావాలా మీ ఆయన నాకు వద్దు బాబు ఈ శవం పిల్లలు పిలిచి నీ తండ్రి నుంచి ఏమంటా వద్దు 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 అందరికీ రాత్రి కబుర్లు పెట్టేశాము రావలసిన వాళ్ళందరూ వచ్చారు ఎత్తేయండి ముందు ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు శవం ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు తీసేస్తారు మరి ఎవరైనా లేడు మరి ఏడైనా వెళ్ళిపోయాడు ఇంతకీ మీరు పేరు పెట్టింది శవానిక ఒకప్పుడు ఈ శవాన్ని సజీవంగా నిలబెట్టిన ఒక మహాశక్తిక ఒక శక్తికి అంటే నువ్వెవరన్నమాట శవమైపోయే శరీరానివి కాదని జాగ్రత్తగా వినాలి శవమైపోయే శరీరానివి కాదని ఒకరోజు నువ్వు వేసుకున్న ఈ తొడుగు ఎముకల గూడు మాంసపు ముద్దను విడిచిపెట్టి వెళ్ళిపోతావని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావని ఒక వాస్తవాన్ని చెబుతుంది ఈ చావు మరణించే వాళ్ళెవరూ లేరు శరీరాన్ని వదిలేవారున్నారు చచ్చిపోయిన వారెవరూ లేరు శవాలను విడిచిపెట్టిన వారున్నారు దీనికి నాశనము లేదు శక్తికి శక్తికి నాశనము లేదు శక్తికి నాశనము లేదు కరెంట్ చూడండి దడదడ కొడుతుందల్ల అక్కడ జనరేటర్ దాని పేరు జనరేటర్ అంటారు దాన్ని శక్తిని పుట్టించే యంత్రం ఆ శక్తి వైర్లు గుండా పరిగెత్తిస్తూ వస్తుంది మన దగ్గరికి ఆ యాంప్లిఫైర్లోకి దూరింది మహాశబ్దాలు చేస్తుంది ఈ లైట్లోకి దూరింది మిళమిళ మిళమిళ మెరిపించేస్తుంది ఆ ప్రొజెక్టర్లోకి దూరింది బొమ్మలు తెరలపై చూపిస్తుంది ఏంటి శక్తికి ఇన్ని రూపాలా ఇది వాస్తవం నీ శరీరములో శక్తి ఉంటే నీ కళ్ళుకు ఆకాశములో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి నీ శరీరంలో శక్తి ఉంటే ఆకాశములో మెరిసే మబ్బుల శబ్దం వినిపిస్తుంది నీకు శరీరంలో శక్తి ఉంటే ప్రపంచం కనిపిస్తుంది నాలుక రుచి చేతులకు పని కాళ్ళకు నడతలు గుండెకు శ్వాస ఆహా అంటే శక్తి దే శక్తి శక్తి శరీరంలో ఉందన్నమాట అది వినికిడిగాను అది చూస్తే చూపుగాను నడిస్తే నడకగాను చేస్తే చేతలగాను కనబడుతుంది ఆ శక్తి విడిచిపెడితే ఆ జనరేటర్ ఆగిపోతే ఈ బైకులు ఆగిపోతాయి ఈ బొమ్మలు నిలిచిపోతాయి ఈ కాంతి ఆగిపోతుంది అంతా చీకటి అంతా నిశ్శబ్దం అదే శవము ఒకసారి ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఒకసారి ఈ జీవం శరీరాన్ని విడిచిపెడితే ఈ మహాశక్తి అయిన నువ్వు నీ శరీరాన్ని విడిచిపెడితే మిగిలిపోయే ఈ కట్టే మిగిలిపోయే ఈ దేహం ఈ శరీరం శవమైపోయి నిశ్శబ్దమైపోతుంది అది మంట పెట్టినా మండుతుంది అనదు గోతిలో పుచ్చి పెట్టినా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటుంది బాధ దానికి లేదు శవానికి బాధ లేదు ఇప్పుడు మనమంతా మన శరీరాలలో ఉన్నాము ఇప్పుడు నిప్పు పెడితే ఊరుకుంటామా
ఇప్పుడు మనల్ని శ్మశానానికి లాక్కుంటూ వెళితే వెళ్ళే వాళ్ళమా వెళతామా? వెళ్ళాం. ఎందుకంటే లోపల శక్తి ఉన్నది, ఆ శక్తి పేరే ఆత్మ. ఆ శక్తికున్న మరో పేరే జీవం. ఆ శక్తికున్న మరో పేరే ఊపిరి. నిర్గమాకాండము 3:13-15 చూడండి. మోషే చిత్తగించము, మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారిని చూచి పితరుల దేవుడు మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన మీ యొద్దకు నన్ను పంపెనని నేను వారితో చెబితే వారు వారు ఆయన పేరేమని అడిగిన ఆయన పేరేం పేరు అని అడుగుతారే వారితో నేను ఏమి అప్పుడు నేను ఏమని చెప్పాలి? మహాప్రభు అని అడిగాడు దేవుణ్ణి, తండ్రిని, మహాశక్తిని. అప్పుడు ఆ మహాశక్తి ఏమంటుందో చూడండి. అందుకు దాని పేరు దేవుడు అన్నారు. అందుకే ఆ మహాశక్తిని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అందుకు దేవుడు నేను ఉన్నవాడు ఉన్నవాడను అని చెప్పు. ఉన్నవాడను 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 ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. మీ పేరు ఏమి అని అడిగితే ఏమని చెప్పమన్నాడు? ఉన్నవాడను. పేరు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉనికి. నా స్వభావము జాగ్రత్తగా వినాలి. ఇది నా వ్యక్తిత్వం, ఇది నా స్వభావము, ఇది నా క్యారెక్టర్, శీలము. ఉన్నవాడను, ఎప్పుడు ఉండవలసిన వాడను, ఆరంభము లేనివాడను, ముగింపు లేనివాడను, మధ్యలో వచ్చిన వాడను కాను, పుట్టినవాడను కాను, చచ్చేవాడను కాను, ఉన్నవాడను. మహాశక్తిని నేను ఉన్నవాడను అని ఈ పేరు వినగానే ఇంకా కిందకెళ్ళాను. ఎంత బాగా అంటున్నాడు దేవుడు మోషేతో ఇట్లా, నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా ఆ యెహోవా పట్టుకొని నిలబడకు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపు పేరు అని ఇంకా గొడవ చేస్తారనుకో. ఉన్నవాడు అంటే అర్థం తెలియదనుకో. సుంటలాడు, వాళ్ళకు ఆత్మజ్ఞానము లేని సుంటలు ఇశ్రాయేలీయులు. తెలుసు కదా మీకు, అక్కడ సొంటలు అంటే చాలా మంది మధ్య యూదులు అనుకుని తిరుగుతున్నారండి. ఇండియాలో పుట్టి, ఆంధ్రుడికి పుట్టి, ఎవడకో పుట్టామని చెప్పుకున్న దరిద్రులు. కళ్ళతో చూసిన మహా అద్భుతాన్ని మరిచిపోయిన దౌర్భాగ్యులండి ఇశ్రాయేలీలు. యేసును సిలువ వేసిన దౌర్భాగ్యులండి యూదులు. మూర్ఖులండి వీళ్ళు. ప్రవక్తలను చంపిన వాళ్ళండి యూదులు. ఎవడైనా యూదులను వస్తే విసలు తగిలేయండి బాబు, దరిలాపులకు రానివ్వకండి. ప్రభు మన ప్రభువుని చెప్పిన వాళ్ళు వాళ్ళేనండి. ఈ మధ్యన మరొక జాతి రాక్షస జాతి వచ్చిందండి. అసలు యేసు దేవుడు కాదు అంటాడండి వాడు. యేసు దేవుడు కాదు అంటున్నాడు వీడెవడు. రాక్షస పుట్టగడిది ఆయన అస్సలు దరిదాపుల్లోకి రానివ్వకండి. ఇలాంటి దౌర్భాగ్యుల్ని, దొంగలు వీళ్ళంతా, మోసగాళ్ళు. ఏమంటున్నాడు తెలుసా వాళ్ళ గురించి? యెషయా గ్రంథం 1:3 దోషభరితమైన ప్రజలండి, దౌర్భాగ్యులండి, దుష్ట సంతానం అండి వీళ్ళు. ఎవరంటున్నారు? నేనా? యూదుడని ఎవడైనా వస్తే చేరదీసి నీళ్ళు ఇచ్చారనుకోండి, మీరు పోతారు జాగ్రత్త. అసలు యూదుడునని ఎవడైనా మీ ఊర్లోకి వస్తే వాడిని తగిలేయండి. యూదులు అడుగుతున్నారట ఇశ్రాయేలీలు, దేవుడు పేరేమని అడుగుతారు? అప్పుడు ఏమి చెప్పాలి తండ్రి అని అడిగితే, ఉన్నవాడను అని చెప్పిన ఆయనకు అర్థం కాదు. సైన్స్ అంటారు అది. ఐఎమ్ ఏ లివింగ్ గాడ్, నేనుండే ఉన్నవాడను, ఒక మహాశక్తిని. అది అర్థం కాదు వాళ్ళకి. అని కింద ఏమంటున్నాడు? నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునని యెహోవా మీ యొద్దకు నన్ను పంపేనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏటా నామము? ఉన్నవాడను యెహోవా. అసలు యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. ఈ యెహోవా గురించి కొట్టుకు చచ్చిపోతున్నారండి. ఈ పేరు గురించి, పేరు గురించి గొడవలు. ఉన్నవాడను. మన తండ్రి ఎవరండి? ఉన్నవాడు. మరి మీరెవరండి? మీరందరూ ఎక్కడి నుంచి? మనమంతా ఎక్కడి నుంచి వచ్చామండి? మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము? చూస్తారా 3:38
లూకా సువార్త 3:38 కయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది చూడండి బైబిల్. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. అపొస్తల కార్యాలు 17 ఇవన్నీ చూపిస్తే ఏమంటారు, బాబా బైబిల్ చెప్పకండి, బైబిల్ మూసండి అంటే అనుకోండి, నోరమొయ్యి అని చెప్పండి వాడికి. బైబిల్ చెప్పొద్దా, మరేం చెప్పాలి నీకు, కథలు చెప్పాలా? దాన్ని బెనహిందులాగా బుర్రమ చేసి వెనక తోసేయాలి నిన్ను, లేకపోతే స్వస్థత బోధకులాగా బుర్ర మీద బైబిల్తో దెబ్బేయమని కొట్టేయమంటారా, లేదా మీ నెత్తి మీద నూనె రాసేయమంటారా? బాగా ఆమదం, మనంలో కూడా అలా రాయించుకోవడం అలవాటండి. బాగా రాయిరా మాకు ఆమదం అని, బాగా రాయిరా మాకు ఆమదం. దొంగ బోధకుల మాట వినకండి, మోసపోతారు. చచ్చిపోయాడు ఒక సంఘస్థులు, వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు తరకానికి వెళ్ళిపోయాడు, వీడు చచ్చిపోయి అక్కడ ఎవరు కనిపించారు? అయ్యగారు కనిపించారు, పాస్టర్ గారు పాతాళంలో అగ్ని కొండవరం. ఏటయ్య గారు మీరు ఇక్కడ ఉన్నారా, నన్ను ఉంచావు కదా తుంగభద్రలో తీసుకెళ్లి బాప్తీసం ఇచ్చావు, నువ్వేటి ఇక్కడ ఉన్నావు? ఇప్పుడు గట్టిగా మాట్లాడకరా, వెనకాతల బిషప్ గారు ఉన్నాడు, నన్ను ముంచాడాడు. నేను నిన్ను తుంగభద్రలో ముంచాడు, నన్ను తుంగలో దొక్కేశాడు. గుడ్డివాడు గుడ్డివాడికి తోవ చూపుతే ఇద్దరు ఇద్దరు మేడ మీదకి వెళ్తారని ఉందా? గుంటలో ఏటా గుంట, పాతాళం, ఆరని అగ్ని. ఆత్మకు చావు లేదు. ఆదాము దేవుని కుమారుడైతే, మహాశక్తి నుండి వచ్చిన వాడైతే, ఉన్నవానికి పుట్టినవాడైతే. ఆదాము ఉన్నవానికి పుట్టాడు, ఉన్నవానికి పుట్టిన వాడితను ఆదాము. మనం ఎవరికి పుట్టామబ్బా? అపొస్తల కార్యాలు 17:26 చూడండి ప్రియురారా, బైబిల్ ఏం చెబుతుందో. బైబిల్ ఎందుకంటే బైబిల్ ముయ్యండి అంటాడు. ఎవరు ముయ్యమని చెప్పండి దౌర్భాగ్యుడికి, బైబిల్ ముయ్యమంటావా? బైబిల్ చేతనైతే నీ నోరు మూసుకోరా అని చెప్పండి. బైబిల్ మూస్తే ఏం చెబుతాను ఇక నేను? వేర్ బైబిల్ స్పీక్ ఐ స్పీక్. బైబిల్ మాట్లాడిన దగ్గర నేను మాట్లాడతాను, బైబిల్ మాట్లాడని చోట నేను మాట్లాడను. బైబిల్ మాట్లాడకపోతే నేనెందుకు మాట్లాడతాను? దేవుడు చెప్పకపోతే నేనెందుకు చెబుతాను? దేవుడు వద్దన్నది నేను ఎలా చెబుతాను? దేవుడు చెప్పనది నేను ఎలా చెబుతాను? బైబిల్ ముయ్యమంటాడేటి సిగ్గులేనివాడు, చస్తాడు వాడు ఎవడైనా ఉంటే. ఆదాము దేవుని కుమారుడైతే, ఆదాము దేవునికి పుడితే మనమంతా. 17:26 అపొస్తల కార్యాలు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఆదాము నుండి ప్రతి ఒక్క మనిషిని సృష్టించి వచ్చేసిన సమాధానం. మీరెవరికి పుట్టారు? మనం ఎవరికి పుట్టాం? ఆదాముకి. ఆదాము ఎవరికి పుట్టాడు? ఉన్నవానికి. ఉన్నవానికి పుట్టిన వాడు ఏమవుతాడు? లేనివాడు అవుతాడా? ఉన్నవానికి పుట్టినవాడు లేనివాడు అవుతాడా? నా కుక్కకు పిల్ల పుడితే కుక్క, పక్షికి పిల్ల పుడితే పక్షి, గేదెకి పిల్ల పుడితే గేదె, ఆవుకు పిల్ల పుడితే ఆవు అయితే, రాజుకు పిల్ల పుడితే రాజు అయితే, దేవుడికి పుట్టినవాడు ఉన్నవాడికి పుట్టినవాడు ఏమవుతాడు? ఉన్నవాళ్ళం అవుతాం మనం కూడా. మనము ఉన్నవాళ్లకు పుట్టిన వాళ్ళం, ఉన్నవాణి నుండి పుట్టిన వాళ్ళం. లేనివాడి నుండి పుట్టినవాడు అంటే దరిద్రుడని అర్థం. మా అమ్మ నీళ్లు పోసుకుంది, నాన్న ఎవరో తెలియదని అర్థం. అర్థమైందా? మీరు ఉన్నవానికి పుట్టారా? అవును, మనమంతా ఉన్నవాణి నుండి పుట్టిన వాళ్ళం. మనము కూడా ఉన్నవాళ్ళం, మనం కూడా ఉండవలసిన వాళ్ళం. మనకు ముగింపు లేదు బిడ్డ, మనకు ముగింపు లేదు. శరీరాన్ని వదిలాము, శరీరములోకి వచ్చాము, శరీరాన్ని వదులుతాము. శరీరములోకి వచ్చింది తండ్రి నుంచి, శరీరాన్ని విడిచిపెడితే తండ్రి దగ్గరక. ఆరని అగ్ని గుండానిక. ఏమండి ఆరని అగ్ని గుండం ఉంటుందా అండి? మీరు మాకు చూరు పువ్వు పెడుతున్నారు అనుకుంటున్నారా? ఆరని అగ్ని ఉంటుందండి, నీళ్ళు పోతే ఆరిపోదండి, మానక టిప్పెత్తే ఎంత మంటైనా ఆరిపోదండి అనుకుంటున్నారా మీరు? అలా అంటే మీకు సైన్స్ తెలియదండి.
మీరు అల్లటప్పగాళ్ళు, ఇలాంటి బోధకులు సైన్స్ చెప్తున్నాడండి ఆయన అంటారు, మాట్లాడుతున్నాను. ఆయన సైన్స్ ఎక్కువ చెప్తాడండి, మరి ఏం చెప్పాలి నీకు? కథలు చెప్పమంటావు ఏమైనా కాకమ్మ కథలో? సైన్స్ అంటే మీరు అనుభవించే, సైన్స్ అంటే మీరు అనుభవిస్తే లోకం అండి అది. మొక్కలు జంతువులు, ఈ మొక్కలు ఈ జంతువులు, ఈ ఆకాశము, ఈ భూమి, ఈ వర్షాలు, దాన్ని సైన్స్ అంటారు. ఈ దరిద్రుడు ఏ రోజున చదివాడేటి? 10th class ఫెయిల్డ్, బైబుల్ పట్టుకుని మహాభక్తుడు అంటాడు. శాస్త్రాలు తెలియాలి రా బిడ్డ, దొంగ బోధక, శాస్త్రాలు తెలియాలి. సకల శాస్త్రాలు అధిగమించిన బైబిల్ అని ఆధ్వర్యంలో మాట్లాడుతున్నాను, వచ్చి వినండి. కోరలు తీసేస్తాను జ్ఞానం అన్నవాడికి. ఆలోచించారా? చూద్దాం, మళ్ళా చదవండి ఆ మాట. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను, ఒకని నుండి ఆదాము నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఆదాము దేవుని నుండి వస్తే, ఆదాము నుండి మనమంతా వస్తే, శరీరాలైతే ఈ ఊర్లో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నది. కర్నూలు జిల్లాలో ఉందో, విశాఖ జిల్లాలో ఉందో, మరి గుంటూరు జిల్లాలో ఉందో, కృష్ణా జిల్లాలో ఉందో, అమెరికాలో ఉందో, ఆఫ్రికాలో ఉందో, ఉగాండాలో ఉందో, ఎక్కడుందో మనకు అనవసరం. కానీ మన లోకం ఇది కాదు. మనం ఒక లోకము నుండి వచ్చిన వాళ్ళం. ఆ లోకంలో మనం ఎవరి నుండి వచ్చిన వాళ్ళమో తెలుసా? 90 కీర్తన మొదటి వచనము నుండి, కీర్తన 90, ప్రభువా తరతరముల నుండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము ఇవే. పరలోకం కాదయ్యా నువ్వు. నాన్న అప్పుడప్పుడు ఏం చెప్తాడు, అమ్మా నువ్వు ఇంట్లో పుట్టావు, అమ్మా అమ్మా నువ్వు ఇంట్లో పుట్టావు అంటాడు. కానీ ఈ ఇల్లు నిన్ను పుట్టించింది అండవు, నువ్వు ఇంట్లోనే పుట్టావమ్మా. ముషారఫ్ ఇండియాలోనే పుట్టాడు తెలుసా మీకు, పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆ మధ్యన వచ్చినప్పుడు తన ఇల్లు చూడడానికి వెళ్ళాడు ఇండియాలో. ఆ ఇంట్లో పుట్టాడని. మనం మన ఇంట్లో పుట్టొచ్చు, కానీ ఇల్లు మనల్ని కనలేదు. మనం పరలోకంలో, మన పరలోకానికి వెళతాము అని అంటాం లేదు ఇక్కడ. తరతరములకు మా నివాస స్థలము నువ్వా, నీ ఉన్న మహాలోకమా నీవే అంటున్నాడు చూడండి. తరతరములకు మాకు నివాస స్థలము ఉన్నవాడవైన నీవే. ఉన్నవాని నుండి వచ్చిన వాళ్ళం. అందుకే మమ్మల్ని నువ్వేం చేస్తున్నావో తెలుసా? మనుషులను మంటికి మార్చుతున్నావు, అంటే శవాలుగా చేసేసావు. మట్టిలో నుంచి వచ్చిన ఈ దేహాన్ని మట్టిలో కలిపేస్తున్నావు. తర్వాత నరులారా తిరిగి రండి, నాలోకి వచ్చేయండి, నాలోకి వచ్చేయండి, నాలోకి వచ్చేయండి, నాలో నుండి వెళ్ళను మీరంతా నాలోకి రండి. ఇప్పుడు మీరెవరో తెలుసా? సాక్షాత్తు ఉన్న వాని నుండి, మహాశక్తివంతమైన ఆత్మ నుండి విభాగింపబడిన వారు మీరంతా. శక్తి స్వరూపులు. 1500 కోట్ల సంవత్సరాలుగా మండిపోతుంది సూర్యుడు, ఆరలేదు. ఏమండి ఈ ప్రపంచాన్ని తగలబెడితే, ఈరోజు ఉన్న మారణాయుధాలతో ఈ ప్రపంచాన్ని తగలబెడితే 24 గంటల్లో బూడిదైపోద్ది తెలుసా మీకు? ఈ మహాసముద్రాలున్నా, మహాపర్వతాలున్నా, మహానదులున్నా, డోంట్ కేర్. మంట ముట్టుకుందో ఈ ప్రపంచానికి, ఈ భూమండలం మండిపోతే 24 గంటల్లో బూడిదైపోద్ది. ఆ తర్వాత దీన్ని మండించిన బాంబులు బూడిదైపోతాయి. మొత్తం అంతా బూడిద. భూమి పోయింది, మంట హరిపోయింది. అలాట మంట అనుకుంటున్నావా సోదరా? కాదు. 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్న సూర్యుడిని చూస్తే అది ఆరలేదు బిడ్డ. అందులో మండుతున్నది కట్టెలా, బొగ్గులా, పెట్రోలా, డీజలా, ఏంటి చెప్పు? అందులో మండే పదార్థం ఏంటి? దాన్ని మండించే శక్తి ఎవరు? ఉన్నవాడు. ఉన్నవాడు మండిస్తున్నాడు దానిని. కనుక శక్తికి నాశనము లేదు బిడ్డ. మరలా అదే శక్తి శాసిస్తే సూర్యగోళం మాడిపోతుంది. కొంతకాలము ప్రకృతిలో బ్రతికే తన పిల్లల కోసం 1000 కోట్ల సంవత్సరాలు మండమని ఆజ్ఞాపించాడు ఉన్నవాడు సూర్యగోళాన్ని. నువ్వు నేను తప్పు చేస్తే ఉన్నవాని నుండి వచ్చిన ఆత్మ మహాశక్తివంతమైనది కనుక దానిని కూడా మండించటానికి దేవుడు సిద్ధం చేశాడు. దాని పేరే ఆరని అగ్ని. నీ ఆత్మకు ఎలాగో ముగింపు లేదో, ఆ మంటలకు ఆరే గుణం లేదు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేస్తే దేవుడు శరీరాలను మండించగలడేమో, కానీ ఆత్మ శరీరాలు మండిస్తే, శరీరాలన్నీ మండిపోతుంటే ఆ పరిస్థితిని మీరు ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుందో.
ఆకాశమును అగ్ని దిగితే భూమండలాన్ని తగలబెడితే చూస్తుండగా మనము మన పిల్లలు మన వాళ్ళు మంటల్లో మసైపోతుంటే అది భరించగలవా బిడ్డ నువ్వు చూసి 60-70 ఏళ్ల బ్రతికే ఈ శరీరమే బూడిదైతే చూసి భరించలేని ఆత్మ ఈ శవాన్ని కట్టెల మీద వేసి కాల్చినా బాధ తెలియనిది శరీరం శవం లోన ఆత్మ మండవలసినది ఆత్మ బాధ ఆత్మకు శరీరానికి కాదు శవాన్ని కాలిస్తే అది ఏముంది కదా శవాన్ని కాలిస్తే అదేమందు బాధ ఇంతకీ దేనికి శరీరానికి ఆత్మక ఆత్మకి అందుకే ఆత్మను మా బతుకున్న మనిషిని ఆత్మ ఉన్న నిన్ను ఆత్మ శరీరములో ఉన్నప్పుడు తగలబెడితే బాధ తెలుస్తుంది నీకు శవమైతే ఆ శరీరాన్ని విడిచి పెడితే ఆ శరీరానికి బాధ ఉండదు అంటే ఇప్పుడు బాధ దేనికి ఆత్మక శరీరానికి అని ఆలోచిస్తే ఆత్మకే నీకే నాకే ఆత్మను ఎక్కడికి పంపుతానన్నాడు దేవుని మాట వినకుండా తండ్రి భయము లేకుండా ఉన్న వాని నుండి పుట్టిన నీవు ఉన్న వానికి ద్రోహం చేస్తే నిన్ను బ్రతకనివ్వడు ముండు గుండానికి జారిపోతావు కన్ను ముయ్యగానే అక్కడ అగ్ని ఆరదు ఆత్మ చావదు ఉన్న వాని నుండి వచ్చిన ఆత్మకు చావేది దానిని ఏ శక్తి చంపగలదు ఉన్నవాని నుండే ప్రకృతంతా కలిగిందే ఉన్నవాని నుండే సర్వము కలిగిందే ఉన్నవానిని ఏది దహించగలదు శరీరముతో చేసిన వాటికి తండ్రి భూమి మీద శరీరముతో చేసిన వాటికి వీరు ఈ నరకగుండంలో అగ్నిగుండంలో ఈ భయంకరమైన మంటల వలయంలో నేను ఎంతకాలం కాలాలి ఎంతకాలం కాలాలి కన్న తండ్రి అని ఒకవేళ నువ్వు అక్కడ ఏడ్చి గోర పెడితే నీతో చెప్పే మాట ఏంటో తెలుసు మార్కు సువార్త 9:48 అక్కడ నీకు వినబడే మాట భూమి మీద ఒకప్పుడు నువ్వు విన్న మాట అనగా ఈనాడు నువ్వు విన్న ఈ మాటే చచ్చాకగ్ని నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం మహాశక్తివంతమైన ఆత్మను అనగా మనల్ని మనం ఆ భయంకరమైన అగ్నిగుండానికి ఆహుతిగా చేస్తారా చెప్పండి ప్రియులారా మీ మీద నాకు ఏమైనా ద్వేషం ఉందా మీకు నాకు ఏమైనా పాత కక్షలు పాత తగాదాలు ఏమైనా ఉన్నాయా లేవరా నేను మిమ్మల్ని ప్రేమించాను మీ ఊరొచ్చాను మీ అన్నం తింటున్నాను మీ నీళ్లు తాగుతున్నాను మీ ఉప్పు తింటున్నందుకు ఈ న్యాయం మీకు చేయాలి జాగ్రత్త 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం శరీర తుచ్చమైన కోరికలను తీర్చుకోవటానికి మరణము లేని ముగింపు లేని ఉన్న వాని నుండి వచ్చిన మహాశక్తివంతమైన ఈ ఆత్మ నీవు నేను ఆ పాతాళ గుండానికి వెళ్ళి మండిపోదావా వద్దండి వద్దు వద్దు వద్దు